ఏమే అహనా పెళ్ళంట నుంచి ఆడవారి మాటలకు అర్థాలే వీడుక సినిమా ఫైనాన్స్ చేసి నాకు నా కూతురు పెళ్ళిలా చేసుకోలేదా హైదరాబాద్లో చేస్తే ముష్టి 50 లక్షలు అయ్యేది అంతేగా లక్ష్మీపురంలో చేసామనుకో పరమ ముష్టి 10 లక్షల్లోనే అయిపోతుంది కదా అంటే నాకంటే మీకు డబ్బే ముఖ్యమా ఏమే నీకన్నా ముందే నా దగ్గర లక్ష్మీదేవి వచ్చింది అవసరమైతే నిన్ననే వదులుకుంటాను గానీ లక్ష్మీదేవిని మాత్రం వదలను నాకంత అదృష్టం లేదులేండి ఏంటిది उपचुन उप तिंटर विश्वास మంగళవారం పూట అవే మాట్లాడడానికే ఈ లిస్ట్ చూడండి ఇందులో వారానికి కావాల్సిన సామాన్ అంతా రాశాను ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా కొరండి ఎదో చచ్చినాడా చేసావా ఎందుకు వచ్చావు అని అడిగినట్టుంది నీ దీవెళ్ళకేం గాని వీడెవడు వీడెవడా మన తెనాలి తాతయ్య లేడు వాడెవడు వాడెవడా ఒరే ఎదవ చచ్చినాడా సినిమాలో 4 డబ్బులు వచ్చేసరికి చుట్టాలు ఎవరో పట్టాలు ఎవరో కూడా తెలియలేదు వీడికి వాడెవరో అని అడుగుతున్నాడు తెనాలి తాతయ్య అంటే మీ తాతయ్యకి తాతయ్యరా అరవ కూతురు ఉండేది అది కరువులో చదువుకునేటప్పుడు ఈస్ట్ గోదావరి బావమర్దికిను వెస్ట్ గోదావరి అడుగు పుట్టిన వాడే మనవాడు ఇప్పుడు అర్థమైందా నీకు ఇంతకీ నువ్వు ఉండేది వెస్ట్ గోదావరి వెస్ట్ మారేడుపల్లి అండి అబ్బో మీ చాలా పెద్ద వంశం అండి చిక్కుడుపాదులాగా సిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సిక్కులు అడిపోయేలా పాకేసినట్టుంది మీ సిక్కుడుపాదు ఇప్పుడు మగ పెళ్ళోరు పందిరి మీద కూడా పాకేసింది అనుకోండి ఈ పెళ్లి ఆగిపోద్ది బామ్మా ఎలా ఉన్నావు నావే పెళ్లి కూతురా అమ్మో అమ్మమ్మ ఆ బుగ్గలు ఎండిపోయాయంటి అవును ఇతనెవరు తెనాలి తాతయ్య లేడు ఏమంటారు చెప్పబోతే ఎలా అర్థమవుతుందో అంటావు ఎవరు అడగరు అడిగిన వాళ్ళని చంపేస్తాను అయినా నాకు అర్థమైంది కదే చూడు బాబు నేను నీకు మావయ్య అవుతాను ఏది ఒక్కసారి మావయ్య అనుకున్నాయినా మావయ్య అదే నోటితో నన్ను పాలే రంకులు అని మీ చిక్కుడు పాదు మా వంశం మీద కూడా ఎక్కడో పాకే ఉంటదిలేండి నోర్మై ఏదవ్వా పైన ఎవరు ఉంటున్నారా మన డైరెక్టర్ గారు ఆయన అసిస్టెంట్ గారు అక్కడ 3 బెడ్స్ ఉన్నాయి కదా హాయ్ మావయ్య ఇదిగో ఇతను తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసి నువ్వు ఇలా రానన్న ఓకే నువ్వు రంగమ్మతో వచ్చిందంటే కొంప సర్వనాశనం తలపోటు వచ్చేసింది బాబోయ్ వీడు మనం అంటాడేనా రే మ్యాన్ స్ట్రాంగ్ కాఫీ పుల్లలు లేవు పుల్లలు లేవా ఎవడన్నా కాఫీ అడిగితే కాఫీ పుల్ లేదు పాలు లేవు పంచాలు లేవంటాడు ఏమ పుల్లలు లేవంటాడు దరిద్రుడా సింగిల్ కిడ్నీ గా నోట్ తో చెప్పుకోలేని పనులు చేయించాడు మా చేత చిరునవ్వుతో నువ్వే కావాలి దీని నుంచుకో దాన్ని వదిలి ఇవన్నీ సూపర్ హిట్ ఫార్ములాస్ అంటూ ఎగేసుకెళ్ళారుగా బాగా అయినాది ఆ స్టోన్ ఎవరిదే నేనే కుక్క కాటుకు చెప్పుదే బని ఆ పింది ఆద్మీ హో నీంగ తమిళ కారణా హాజీ వాజీ వాంగో బాంగో ఏమైనా ఆటగాలు ఆడినారా మిమ్మల్ని బట్టనీకి మీ పెళ్లి క్యాసెట్టు నా పెళ్లి క్యాసెట్ కంటే గుడుక ఎక్కువ తూలు చూసినా చెప్తా మీ పని చెప్తా బావగారు ఎవరున్నారు మీరు మీకు ఒక న్యూస్ చెప్తా దెబ్బకు గుండె సింగన్న కొడుకు కాకపోతే క్యాసెట్ చూసి డైరెక్ట్ గా మామయ్య గారు చెప్పకుండా ఇక్కడికి వస్తాడా ఇది చూడండి అన్నయ్య గారు
కత్తిరించడాలు కొట్టేయడాలు తప్ప ఈ కిడ్నాప్లు గిట్నాప్లు మా ఇంటావంట లేవు. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మాకు తప్పట్లేదు. మీరు మరోలా అనుకోకండి అన్నయ్య, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీరు కాదు కూడదని అరిచారనుకోండి అన్నం పెట్టము. మీకు అల్సర్ అంట కదా, అది క్యాన్సర్ లోకి దిగుతుంది. అబ్బా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని యదం ఏంటి బావగారు, అర్థం చేసుకుంటాళ్ళే. మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జేనమ్మా. అయితే నేను చికెన్ ఉండి పెడతాను, తృప్తిగా కరువు తీర తినండి అన్నయ్య. ఏమండి బావగారు, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మీకు సపరేట్ గా 1/2 కిలో చికెన్ ఇచ్చి పెడతాను. మీరు ఇవ్వలేరు కదా, నేనే తీసుకుంటా. 1/2 కిలో చికెన్ 1000 రూపాయలు, మీ కాడ చాలా చీప్. ఒరే శత్తనా కొడుకులారా, నన్నండం కాదురా, ఇట్లాంటి యదవులకు దొరికిపోయేలోగా మీ పెళ్ళాల కడుపులో ఒక కాయ పడేలో చూసుకోండి. అది పండిందనుకోండి, ఇట్లాంటి లుచ్చాలు ఎంతమంది వచ్చినా ఏమీ పీకలేరు. ఏమంటారు బావగారు? కట్టేసి అడిగితే కాదంటారా బావగారు? చీపు శిల్పి. ఏం జరిగింది? అరే అంజి మన ఎక్కడున్నావురా? ఇంకేడా బొమ్మ నాపదార్ ఇంట్లో. డాడీ హాయ్. ఒరే అంజీ, డాడీ కూడా ఇక్కడే ఉన్నాడు రా. డాడీ మీరు ఇక్కడున్నారేంటి? ముందు మీకది చెప్పండి రా, మీరేం చేసినారు? డాడీ నాకు నిజం తెలిసిపోయింది, వీడు గుడ్డాడు కాదు, వీడు భక్తుడు కాదు, వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇది వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం. ఇంటికాడ కూసోని హాయిగా భూత సినిమాల సీడీలు చూసుకోకుండా మీకు ఎందుకు రా ఇవన్నీ? ఆ సినిమాలు చూడడానికి కాదు, యాక్ట్ చేయడానికి కూడా పనికొస్తా. నువ్వు కరెక్ట్ గా చెప్పినావు అబ్బి. రే వీళ్ళ సంగతి కనుక్కున్నానని నన్ను గుడ్కా కట్టేసినారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అక్కయ్య. మీ పిల్లలేనా? అవమ్మా నా కొడుకులే, వీడు పెద్దోడు తుమ్మిడి కొండబాబు. హాయ్ ఆంటీ. హాయ్. వాడి చిన్నోడు తుమ్మిడి అంజిబాబు. నువ్వు కూడా హాయ్ చెప్పరా? హాయ్ అన్నయ్య. మీ పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు, అసలు మీ పోలికే లేదు. అవును మీ పిల్లలు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ అక్కయ్య, పందులు లెక్క కిలోలు కిలో తింటారు. అలా అనకండి అన్నయ్య, మీరు మాత్రం తక్కువ తింటారా? ఏంటే ఏటీఎంలో డ్రా చేసుకోండి. ఏమబ్బా ఇంకొక్కడ పిలిచినావు? 1000 రూపాయలు తీసుకుంటున్నా, 1/2 కిలో మాంసం తెస్తా, ముగ్గురు తృప్తిగా భోంచేయండి. రే రండ్రా. 1/2 కేజీ మాంసం 1000 రూపాయలా? ఏంటి డాడీ ఇప్పుడేం చూసినావురా, అన్నం తినేటప్పుడు మంచి నీళ్ళ గుడక 5 రూపాయలు అడుగుతాడు. చూచాడు వాడు ఇంకేమేం చేశాడు. నీ పరిపు టచ్ చేసుకున్న వాడికి చేసుకున్నంత ఏంటి పాప, మనం చేసేది అదే కదరా. కరెక్ట్ గా చెప్పావు. నువ్వేరా, ముందుకురా ముందుకురా. నువ్వెక్కడికరా ఉండమంటున్నాడు? డబ్బులు ఎక్కడరా? పువ్వుల్లో పెట్టిస్తావన్నారు. పువ్వులు దొరికినాయి కానీ డబ్బులే దొరకలేదు. నకరాలా కోటీశ్వరుడి అల్లుళ్ళయ్యాకి ఇస్తావన్నారు. ఇస్తాను రా, 2 దొడ్లు కడుగుతు. ఎందుకండి? ఆయనది ఆయనకి ఇచ్చేద్దామండి. ఇచ్చేస్తావా? ఏమొకటి మాట ఆవేశపడకే. ఒక పక్క ఆవిడ ఇస్తానంటే నువ్వు వద్దు వద్దు అంటావేంటి? అది ఇచ్చిందంటే నువ్వు ఆగవే మగడా. మా అమ్మ కొంచెం మెంటలు. మెంటలా? చూడు 10 రూపాయలు బ్యాలెన్స్ లేకుండా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే మా నాన్న తీసుకెళ్ళండి. నీ నాన్నను కాదు, నలుగురిని కట్ట కట్ట కట్టుకొని తీసుకెళ్తా సవాలుగా. సవాలుగా రే, సవాలుగా. అమ్మేసినే బాగుంది, అమ్మేసినే బాగుంది. ఇప్పుడు ఈ డబ్బులు ఎలా కడతాం? నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. కట్టడానికే ఎగ్గొట్టినాక ఓ 2 దినా. అరే ఓ శ్యాంప్రసాద్, శ్యాంప్రసాద్ కా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అరే ఓ శ్యాంప్రసాద్, శ్యాంప్రసాద్ నా పేరు నాయక్ ఉన్నాయి. వినోడు శ్యాంప్రసాద్ చెప్పు. శ్యాంప్రసాద్ కా? అతనెవరు? ఎవరైనా ఏంటి అరుపులు? శ్యాంప్రసాద్ ఎక్కడ ఉన్నాయి? శ్యాంప్రసాద్ ఏమో సార్, వాడు ఎక్కడ ఎందుకుంటాడు? ఇక్కడ ఎందుకుంటాడు? ఈడ కొలువు చేస్తుండు. ఇక్కడ చేయడు. ఆయన దాచిపెట్టి నన్ను మోసం చేస్తావు బిడ్డ. బిడ్డ అనద్దు. టీకే కొడుక. సార్ కొడక అంటున్నాడు. విన్నాను కదయ్యా, ఇద్దరికి రియాక్షన్ ఉంటావా? బాబు నాయక్. బాబు నాయక్ కాదు, నా పేరు మీసాల్ నాయక్. సరే మీసాల్ నాయక్, ఇక్కడ మేము డబ్బులు దస్తాం గానీ మనుషులు దాయం. బద్మాష్ అబద్ధాన్ని తల్లిని మేలుగు ఠోకలా పోతారే. క్యాసంగారే మీసాల్ నాయక్ పోయేదో మార్కెట్ చుకురా చుకురా కట్టేదో తల్వార్ లా ఉత్సాలే. నిన్ను చూస్తుంటే నా శైలిని యాదకొస్తుంది.
అది కూడా నీ లెక్కనే కంటెద్దాలు పెడుతుండే. దాని పెండు కోసానికి జమ చేసిన 35,000 రూపాయలు ఈ శ్యామ్ గారి బొందల పోసిన. మా నాయన చచ్చిపోయిండు, మా నాయన చేసిన కొలువు నాకే ఇస్తాడు, అప్పు జల్దిన తీరుస్తా అన్నాడు అభిమాన్ గాడు. ఇంతదాకా అసలేడు పదలేడు. అయినా నీ అసంటి ఇమాందారి పొరి కొలువిస్తారు గాని అసంటి బట్టె వాజి గారికి దిగుస్తారు కొలువు? పోనీ ఆడు ఆడుంటాడో ఎరికినా అమ్మా. నిజంగా నా అడ్రస్ ఇవ్వని తెలియదా సారు? బోరబండలో ఉంటాడని విన్నాను. అది చాలు సార్, మిమ్మల్ని ఊకినన్న పరేషాన్ చేసిన నన్ను మాఫ్ చేయండి. నాయక్ బ్యాగ్ తీసుకొని పో. మంచి సార్, వస్తా. ఇక్కడ శ్యామని ఒక పోరగాడు, కంటెద్దాలు ఉంటాయి, గడ్డం ఉంటది, చూడీకేమో అనారీ లెక్కుంటాడు, గాని ఖతర్నాక్ మంచాడు. పేరే శ్యామ అంది ఎరికినా? తెలియదు. శ్యామ్ అంటే మంగళగిరి ఆడే ఆ బట్టి బాజీగాడే ఎరికినా? తెలుసు. వాడితో నీకేం పని? ఆ ఏం లేదు, చంపేసి 5 నిమిషాలు పోతా. 5 నిమిషాల పని. చంపే ముందు చెత్త కొడతావా? కొట్టుడేంది తలవాత ఖైమ కొడతా, ఖైమా ఎముకలు ఎరు కొడతావా? అరే బొక్కలు చూర 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 చేస్తా. అయితే రా సైకిల్ ఎక్కు, నేను తీసుకెళ్తా. మంచిగున్నది అరగడా అని బయటికి వీలు. నువ్వే లోపలికి వెళ్ళొచ్చుగా. అరే ఈ మిసాల్ నాయక్ పేరు చెప్తే బయటికి రాడు కొడుకు. బుగులు అయిపోయింది నాకు ఉండే. శ్యామ్ గారు, శ్యామ్ గారు బయటికి రండి సార్. నాయక్ భయ్య నువ్వా? బిడ్డ నువ్వు ఊరేడ్చి పెట్టా, నేను నీ నిడవం రా. నాయక్ భయ్య నన్ను చూడగానే కల్ నాయకులు మండిపడతావే? మండిపోడు కాదు రా, మసి చేస్తా బిడ్డ. తల్లి 35,000 బాబురున్న అడ్డుపడకు ఏం చేస్తున్నావయ్యా? ప్రేమతో కాగలించుకుంటున్నా నువ్వురా. వదలయ్యా ఎలా చచ్చిపోతాడు. అరే సంపనీకే వచ్చాను. కాసేపు మర్డర్ జరిగిపోయింది, ఆ రక్తం కలారు చూసేవాడిని. అప్పుడు గానీ ఆ కేసు నా నెత్తి మీద పడేది కదా. ఏళ్ళు ఏళ్ళవా చూడు పెద్దయినా, ఎంతకే నీ పేరేటి? మీసాల నాయక్. నాయకు అసలు ఏంటి జరిగింది? ఏం జరిగినా అది, ఇక నాయన తెచ్చినప్పుడు నా చెల్లి పెండు కోసం దాపెట్టుకున్న 35,000 రూపాయలు నేను వందలే పెట్టిన, అంటే అప్పించిన. ఆడవలేదు అంతేగా? అంతేగా. చూడు నాయకు, ఒక మటర్ చేసినా అనుకో ఇసురు జైలు వారేస్తారు. అదే 10 మటర్లు చేసినవాడిని గౌరవంగా తీసుకెళ్ళి విచారిస్తారు. ఈడు అట్టాకే నీ దగ్గర 1,000 రూపాయలు తీసుకుని ఎక్కొట్టాడు అనుకో, నువ్వు చెప్పింది న్యాయం. కానీ ఒకటా రెండా 35,000 మరి నువ్వు ఎంత మర్యాద కడగలి? 6 నెలలు మర్యాద ఇచ్చినా సారు, ఇంకెన్నాళ్ళు మర్యాద ఇమ్మంటావు? నాతోని కాదు, ఇగో నా పైసలు నువ్వు, ఆ మర్యాద నీకు ఇస్తావు. ఇసొంటి ఎంత పెద్దోళ్ళు వచ్చినా నన్నేం బీకలేరు. నేను ఇడికి వస్తుంటే నా చెల్లి ఏమన్నా దొరికినా అన్నా నా పెళ్ళి ఏమైనా ఫిగర్ చేయకు, కానీ పైసల కోసానికి శ్యామన్న ఏమనద్దు అన్నది. ఇంకొంటి దిల్దారు చెల్లెని వాళ్ళకి ఇలా తీసుకోపోకుండా బాడే మీద తీసుకోపోమంటే ఆవులని నోట్లో వాళ్ళు కూడా. నాయకు భయ్య అంత మాట అనుకు, మల్లిక నీకే కాదు నాకు చెల్లెలే, నీ చెల్లి పెళ్లి నా చెల్లి పెళ్లి అనుకుని జరిపిస్తాను. ఎన్నడు నేను చచ్చినాకనా? వచ్చే శుక్రవారం. అమ్మో శుక్రవారం డబ్బు ఇవ్వకూడదు, శనివారం రాబయ్యా, మొత్తం 35,000 పువ్వుల్లో పెట్టిస్తాను. ఠీకే వచ్చే శనివారం వస్తా, వచ్చేటప్పుడు నలుగురిని తెస్తా. తన్నడానిక లే మోసుకో నీకి, ఈడు పైసలు ఇవ్వకపోతే ఈడే ఉరి పోసుకొని తెస్తా. ఇక్కడే తెస్తావా? వస్తా. కాలి పీలి తిరుగుడైతుంది, పైసలు ఏ నడిస్తాయో. గబ్బర్ సింగ్ దెబ్బ గిడికి నిజైతే తప్పకల్లో వచ్చింది. అచ్చి బాబోయ్, ఇది సిద్ధప్పనాయుడు గారి ఇల్లు. అయ్యి బాబోయ్, ఇది సిద్ధప్పనాయుడు గారి ఇల్లు. ఓసారి ఆలోచించుకోండి. ఆలోచించుకునే టైం ఇవ్వనరా? సుమోలు కాలిసులు బాబు సుమల లోన్ లో తీసుకుని ఈఎంఐలు కట్టడా? సీజ్ ఆల్ వెహికల్స్. ఎవరా మీరు దూసుకొచ్చేస్తున్నారు? ఎవరు కావాలండి? సిద్ధప్పనాయుడు గారు ఉన్నారండి. ఎవరు? సిద్ధప్పనాయుడు గారు. సిద్ధప్పనాయుడు బచ్చగడత పనిట్రా? లుక్ ఈ దూల వల్లే మా ఓడు మార్కెట్ సెక్షన్ నుంచి ఇళ్ల సెక్షన్ కి బల సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అరే సిద్ధప్పనాయుడు రారా, రారా బయటికి, ఇవాళ నువ్వు తెలుసుకున్నావరా? ఫేస్ టు ఫేస్ లెట్ అస్ ఫేస్. ఎవరింటికి వచ్చినావో తెలిసి మాట్లాడుతున్నావా? తెలుసురా, ఈఎంఐ లెక్కొట్టిన రౌడీ షీటర్ ఇంటికి వచ్చానరా. దే అల్లుడు వచ్చేసరికి గుమ్మానికున్న దొన్నపో తల తీసేసి ఈడు తాలెట్ ఏసయ్యండి అయ్యండి. ఒక్క అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. వాడుపోతే వీడు, వీడిపోతే వీడమ్మ మొగుడని ఎవడైనా తెగించి ముందుకు వచ్చాడో తెగి పడిపోతూనే ఉంటాయి. వెళ్ళి ముందు మాట చెప్పేసేయాలండి. ఎస్
అసలు ఏ చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు? ఏటి మీ ధైర్యం? క్రిమినల్ కి హర్రర్, క్రైమ్ కి టెర్రర్, వన్ అండ్ ఓన్లీ గబ్బర్, గబ్బర్ సింగ్. లుక్ ఎట్ దట్. మీ సపోర్ట్ కావాలి సార్ అని అడిగాను. నేను చాలా బిజీ అన్నాడు. పర్లేదు, మీ కట్అవుట్ పట్టుకెళ్తే పని జరుగుతున్నాను, అందుకే దీన్ని పట్టుకొచ్చా. కంటెంట్ నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చిప్పుడికి 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 చేయటానికి. అరే ఏకాంబరం సార్, బళ్ళన్ని సీజ్ చేసి తాళం చేతులు గుత్తి పట్టుకురా, ఎవడంటే వస్తాడో చూస్తారు. ఏం చేస్తున్నాడో గదిలో ఇంతసేపు? ఆ పురోహితుడు మంతరకాలని మీద రంకెలు ఎక్కువేస్తున్నాడు. దిట్టంగా ఉన్నాడు. అదే సార్, పాప ఆపరేషన్ కి డబ్బులు ఇచ్చారే కుమారస్వామి గారు. చెప్పారా మరి గదిలో మూల కూర్చోబెట్టి సాగుకొడుతున్నామేమిటి? అయ్యా మీరు కరుణామూర్తి, పసిపాప ప్రాణాన్ని కాపాడి పుణ్యం మూట కట్టుకున్నాను. హాయిగా పందిట్లో కూర్చుని పెళ్లే చేయక ఎందుకే మూల? వేతంతో ఏదో మాట్లాడదాం. పెళ్లికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు వెళ్ళండి, ఆయన నేను తీసుకొస్తాను. సరేరా, వాడేం పురోహితుడు రా బాబు, చండ శాసనం ఉండవాళ్ళ ఉన్నాడు. తొందరగా రండి, వచ్చేయండి మరి. ఆ వచ్చే వచ్చే స్వామి. ఓ 2 గంటలు. సరే, నాకెందుకు చెడ్డ పేరు? కాగల కార్యం యక్షులే తీరుస్తారు. పద పళ్ళు పులు ఖర్జూరకాయలు వేరు చేయండి. ఆ పని కూడా చేయలేరా? ఏమిటిది? కూల్ డ్రింక్స్ అండి. అంటే ఇది మజా అండి, ఇది థమ్స్ అప్ అండి. అంటే మా అయ్యగారు అంతే చెప్పారండి. ఇది తాగడానికేనా? ఇంతమంది మనుషులు తాగుతుంటే అదేం ప్రశ్న అండి? నేను ఓ 2 అబ్బో కాలు జారుతుందని చెప్పానా? చూసారా, కన్ను చెదిరింది, కాలు జారింది. ఈ పానీయంలో ఏదో తేడా ఉంది. పానీయంలో కాదు తేడా, మీ కంటికి కనిపించిన కమనీయంలో తేడా. రండి కూర్చోండి. జాగ్రత్త, ఇలా కూర్చోండి. అమ్మో రసికుడే పెద్ద ఆయన. ఏమన్నా పంతులు గారు, తాళిబొట్టు నా జేబులో ఉంది. దొరికారు, మీరు సాయం చేయాలి, అర్జెంట్. ఏమిటిది? నీకు తెలిసే ఉంటుంది, శ్రీనివాస్కి తల్లిదండ్రులు లేరు. ఈ పెళ్లికి సంబంధించినంత వరకు నేనే వాడికి అన్ని. సరే కదా, అంతా ఓకే అనుకుంటుండగా పెళ్లి కూతురు తల్లి తండ్రి వస్తున్న విమానం ఎక్కడో చిక్కడిపోయింది. మరి ఇప్పుడు ఎలాగండి? అదే కదా, ఈ పెళ్లికి సంబంధించినంత వరకు మీరు పెళ్లి కూతురు తండ్రిగా వ్యవహరించి కన్యాదానం చేయాలి. నేనా? అవును, నీకన్నా మంచి కన్యాదాత మాకు ఎవరు దొరుకుతారు చెప్పండి. మానవధమానాన్ని మరింత ఉచ్చురూపిస్తున్నావు కదరా. కుదరదండి. కుదరదంటే కుదరదు మరి, మిమ్మల్ని ఒప్పిస్తానని మాట ఇచ్చాను, రండి. అయితే మాట తప్పండి, మాట తప్పడం మీ మానవులకు పరిపాటిగా? ఏమిటండో, ఎంతగా మాట్లాడుతున్నారు, మీ మానవులు అది ఇది అని. మీరేమన్నా దేవతలా, యక్షులా, కిన్నెర్లా, కింపురుషులా? రండి రండి, అయ్యా మగడా. కుదరదండి. రండి. ఇదిగో శాస్త్రి, ఆ తలంబ్రాల బియ్యం పళ్ళలో ఆ కొబ్బరి చిప్పలో అవి పెట్టు. ఇదిగో బావగారు, వీడు పెళ్లి కొడుకు.
ఇది అన్యాయం నేను కూర్చోను ఏమిటయ్యా కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక పది నిమిషాలు వధువుకి తండ్రిగా ఉండమంటున్నామే గానీ నీ ప్రాణాలు ఏమీ అడగట్లేదుగా ఎందుకులేండి ఆయనకి ఇష్టం లేకపోతే వదిలేయండి ఊరుకోరా ఆయన ఎప్పుడు ఒప్పుకున్నాడు ఎక్కడ ఈయన సంగతి సరేనండి పెళ్లి కూతురు తల్లి ఎక్కడ అమ్మో మర్చిపోయాను ఇప్పుడు ఈ పందిట్లో ప్రౌఢల వేటలో పడాలా ఏమిటి నేను మీ సంగతి నాకు తెలుసండి చిన్న కలుగు దవ్వమంటే కొండ దవ్వినంత పని చేస్తారు అందుకే ఆవిడ్ని కూడా నేనే సిద్ధం చేయాల్సి వచ్చింది బ్యూటిఫుల్ అడగంగానే ఒప్పుకుంది నా మాట అంటే ఆవిడకంత గౌరవం మరి ఇదిగో నీలాగా తైతక్క లాడలేదు ఏమండి ఇంతకీ ఒప్పుకున్నట్టా లేదా చెప్పండి చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు పీటల మీద కూర్చుంటే పెళ్లి పనులు ఎవరు చేస్తారు ఇక్కడ కాళ్ళు కడుకు పడలే ఉండాలి మిఠాయి పనులు అనుకుని పట్టుకుపోయాడా వీడు మొహం రండి రండి ఇలా వచ్చి పీటల మీద కూర్చోండి రావయ్య ఇన్స్పెక్టర్ దొంగల్ని వాళ్ళని పట్టుకుంటావు లేదో గానీ వాళ్ళు మాత్రం బాగా పట్టుకున్నావు ఏంటి విషయం రంజన్ హత్య విషయంలో గురువుకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తానన్నవాడు రాలేదు సార్ తమ్ముడు గారు ఒక విషయం గమనించారా మీరు ఆనాడు అంత బెదిరించినా వాడు కొంచెం కూడా భయపడకుండా ఎలక్ట్రిక్ పోల్లో నిలబడ్డాడంటే అప్పుడే అనుకున్నాను వాడు రాడని గురువు బెదిరించినట్టున్నాడు అందుకే భయపడిపోయి మేము మాత్రం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావా మేము బెదిరించామయ్యా కాకపోతే మనం కరెక్ట్ గా బెదిరించలేదేమో తమ్ముడు గారు తనంతట తను రాలేకపోతే క్షమించి వదిలేసేవాడిని కాని వాడికి భయపడి రాలేదన్నావు నేనెవరో తెలియజేస్తా అనవసరంగా వాడి గురించి మాట్లాడి మీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు తమ్ముడంటే సిటీ మొత్తం గరగ లాడిపోతుంది తమలపాకులను తమిలేసి ఊసేసి వెళ్ళిపోవడమే ఆ సంగతి నేను డీల్ చేస్తాను మీరు వెళ్ళండి మీరేం ఫీల్ అవ్వకండి వెళ్ళండి మీరు వెళ్ళండి తమ్ముళం గారు చూసావా తమ్ముళం గారికి సర్వస్వం నేనే వయసులో నేనే పెద్ద ఒరే తమ్ముడు అని పిలవచ్చు కానీ ఎమోషన్లు అన్నీ చేస్తా అందుకే గారు అని యాడ్ చేసి తమ్ముళం గారు అని మనసు చంపుకుని పిలుస్తున్నాను చూసండి ఏంటి ఇంత లేట్ అయింది నిర్మలా ఇండస్ట్రీస్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాను సరే లంచ్ చేద్దామా ఉండు 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 పెళ్ళి కొడుకులు ఎవరైనా వచ్చారేమో చూడాలి తింటూ కూడా చూడొచ్చు నాకు ఆకలేస్తోంది జూలో ఉండాల్సిన వాళ్ళంతా ఇక్కడున్నారేంటి డ్రింకింగ్ నా బంగారు కొండ కన్ని నా ఆగిపోయారే ప్రతి ఆదివారం ఫ్రెండ్స్ తో తమరు చేసే పని అదేగా ఇప్పుడు రాయండి నా కొడుకు అన్ని నా పలికలే అని మా నాన్నగారు ఒక తాగుపోతుకి నన్ను కట్టుపెట్టి నా కొంతు కోసేశారు ఏమిటే వారానికి రెండు చెంచాలు తగినందుకు ఏకంగా నన్ను దేవదాస్ కింద లెక్కేసేస్తున్నావు సర్లే డ్రింకింగ్ నో నెవర్ హే జాను వీడు చాలా బాగున్నాడు జాబ్ కూడా చాలా బాగుంది ఓ స్మోకింగ్ లేదు వావ్ డ్రింకింగ్ లేదు కుజదోషం కుజదోషం ఖచ్చితంగా ఉండాలి లేదు ఉండాలి అదేంటి కుజ దోషం దోషం లేకపోతే మంచిదే కదా నాకుంది నాకు కాబోయే వాడి కూడా ఉండాలి లేకపోతే పోతాడు ఏ జాన్స్ అభిషేక్ దొరికాడే రా 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 రియల్లీ చూడు ఆహా అభిషేక్ అన్న బాగున్నాడు యా నో స్మోకింగ్ నో డ్రింకింగ్ కుజదోషం కూడా ఉంది యా గ్రేట్ యెస్ ఆహా అన్ని కుదిరే అమ్మాయి చక్కగా ఉంది పైగా బ్యాంకులో ఉద్యోగం అమ్మాయికి అమ్మా నాన్న లేరు తాతయ్య దగ్గర పెరుగుతుంది అన్ని కుదిరితే మన అత్త మామలా కాదు అమ్మ నాన్నలా చూసుకుందాం ఆహా ఇప్పుడు నా కంటికి కరణేష్ మంత్రిలా ఉన్నావే ఏం చేద్దాం ఇప్పుడు ఫోన్ చేద్దాం ఏం శంకర్ నువ్వు అనేది అవును సరోజ నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలంటే మీరు మా డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాలి ఏం చేయాలి ఏం లేదండి మనుషుల్లో పెరిగిపోతున్న నేర ప్రవర్తన అరగట్టడానికి మేము టెలిఫోన్ ప్లాన్ చేసాం దానికి టైమింగ్ రైమింగ్ ఉన్న ఆర్టిస్టుల కోసం చూస్తుంటే మీ ఫ్యామిలీ స్ట్రైక్ అయింది థాంక్యూ బాబు సీట్లలో షుగర్ ఉంటే మా బ్లడ్ లోనే యాక్టింగ్ ఉంది మీ టెలిఫోన్ టైటిల్ ఏంటి షార్ట్ కట్ వెల్కమ్ టు షార్ట్ కట్ ఒక ఆర్డినరీ బ్రోకర్ ఆరు వారాల్లో 60 కోట్లకి అధిపతి అయిన వైనం తన బ్రెయిన్ పవర్ తో సాధించిన గేనే ఈ రోజు మన షార్ట్ కట్ లో మెయిన్ స్టోరీ ఎప్పుడు కమిషన్ కోసం పనిచేసేవాడివి కొత్తగా షేర్ అడుగుతున్నావు ఏంటికుంటున్నా కోటి మా పేర్లో తప్ప షేర్లు ఉండదా బ్రోకర్లు బ్రోకర్ గానే మిగిలిపోరా ఓవరాల్ కాకూడదా ఎఫర్ట్ నాది అటెంప్ట్ నాది రిస్క్ నాది రిజల్ట్ మాత్రం మీదే క్యాంపెయినింగ్ లో వాడేసుకుని క్యాబినెట్ లో సైడ్ వేసినట్టు పక్క పోమంటే నేనే పోతాను ఈ ప్రాజెక్ట్ లో నాకు షేర్ కావాలి సరే కొట్టన్న దానికి ఎందుకు అంత ఆవేశం అలాగే చేద్దాం కానీ ఈ క్రిమినల్ బ్రోకర్ అంతటితో సాటిస్ఫై అవ్వలేదు మొత్తం ప్రాజెక్ట్ మీదే కన్నేశాడు దానికోసం ఎంతటి దారుణాన్ని కొడి కట్టాడో మీరే చూడండి ఏంటయ్యా ఏమిటిది స్పీక్ అవుట్ ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు
ఎవరా పోతురాజు? ఎందుకు ఇలా అందరినీ చంపుతున్నాడు? అతన్ని పట్టుకునే మార్గమే లేదా? ఉంది సార్. గుడ్. ఏమిటో చెప్పండి. నిమ్మకాయ. మన డిపార్ట్మెంట్ మొత్తం నిమ్మకాయల వ్యాపారం చేసుకోవాలి. వాట్? ఆ పోతురాజు నెక్స్ట్ చంపబోయే వాడి కోసం నిమ్మకాయలు కొనడానికి డెఫినెట్ గా వస్తాడు. అప్పుడు మనం వాడిని పట్టించుకోవచ్చు. షట్ అప్. సారీ సార్. సార్, నా కూతురు ఆ పోతురాజు చూస్తుంది. చావడానికి కూడా సిద్ధపడింది తప్ప అతని గురించి చెప్పడం లేదు. ఇంట్లో వాళ్ళ మళ్ళీ పోలీసులా చూస్తున్నప్పుడు పబ్లిక్ మళ్ళీ స్నేహితులు ఎలా ఫీల్ అవుతారు సార్? అది సరే సార్, ఆ పోతురాజు కేసు టేకప్ చేసినప్పటి నుంచి నా పొట్ట మొత్తం కరిగిపోయింది సార్. అంత హార్డ్ వర్క్ చేస్తున్నారా? కాదు సార్, ఆ పోతురాజు మీద అభిమానం కొద్ది మా ఆవిడ నాకు ఫుడ్ పెట్టట్లేదు సార్. సిట్ డౌన్. సారీ సార్. మన డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక బ్యాడ్ డేస్ అనే ఆ పోతురాజు చంపాడు. ఆ రోజు నుంచి ఆ ఏరియాలో ఎలాంటి క్రైమ్స్ జరగలేదు. డిపార్ట్మెంట్ లో ఉన్న అవినీతి పనులు ఆపగలితే చాలు సార్, రౌడీజం తనంతట అదే అంతమైపోతుంది. ఆ పని కూడా మనం చేయలేకపోవడం వల్లే సార్ జనానికి మనమే నమ్మకం పోయింది. సార్, జనానికి మన మీద ఏ విషయంలో కాన్ఫిడెన్స్ లేకపోయినా ఒక విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఏమిటది? జనాన్ని పట్టి పీడించే వాళ్ళని మనం అస్సలు పట్టుకోం సార్. అదే జనం గురించి పట్టించుకునే వాళ్ళని మాత్రం మనం వెంటనే పట్టేసుకుంటాం సార్. ఇఫ్ యు టాక్ అగైన్ యు విల్ బి నెక్డ్ అవుట్. థాంక్యూ సార్. అవును సార్, అతను చెప్పింది 100% కరెక్ట్. వాట్ డు యు మీన్? ముస్తాక్, టపాస్ బాలు, గుడ్కా పాండు వీళ్ళు పట్టుకోవడానికి మనం ఎప్పుడు ఇలాంటి కాన్ఫిడెన్స్ పెట్టుకోలేదు. కానీ జనం గురించి పట్టించుకుంటున్న పోతురాజు పట్టుకోవడానికి మాత్రం మనం తెగటనిసిన పడిపోతున్నాం. అంటే అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేద్దాం అంటారా? లేదు సార్, మనిషిగా అతను చేస్తున్న మంచి పనికి సెల్యూట్ చేద్దాం. పోలీస్ గా డ్యూటీ చేయాలి కనుక అతన్ని అరెస్ట్ చేద్దాం. వెల్, మనం రోజు రూల్స్ గురించి మాట్లాడుకుంటాం, ఈరోజు ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. చెరువులో చేపలు పట్టడానికి అనేక మార్గాలున్నాయి. వలేసి పట్టచ్చు, గాలి వేసి పట్టచ్చు, చెరువు ఎండగట్టి పట్టచ్చు. మనం ఆ పోతురాజును పట్టుకోవడం కోసం చెరువు ఎండేదాకా వెయిట్ చేద్దాం. నమస్కారం బావగారు. నమస్కారం అన్నట్టు బావగారు, మీరు వెళ్ళి కొంచెం ఆ తమిళ బావగారు కూడా పిలుచుకురాకూడదు. తమిళ బావగారు కైకూచి. అబ్బే ఏం లేదు, మన ముగ్గురం ఇక్కడే నుంచుని గెస్ట్ని రిసీవ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా అని. ఠీకే. ఎప్పుడు వచ్చారు? హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ నెక్స్. కొంచెం పక్కకి జరగమా. ఏమండి, బాగున్నారా? బాగున్నా. ఇది మన పాపేనా? కాదు మా పాప. ఎంత ముద్దు వస్తుంది. మీరు ఉండండి, వస్తాను. అమ్మా. ఏంటి బాబు ఇక్కడికి వచ్చా కూడా మానవ అమ్మా? ఏంటి ఆవిడ అమ్మని పిలిచినావు? నాకు కళ్ళు కనిపించావు కదా, ఈ అమ్మాయి మా అమ్మ అనుకున్నాను. రే శెట్టి, ఇక్కడ ఉన్నావా? ఇందాక బాత్రూమ్ లో లేడీస్ ఎవరో స్నానం చేస్తూ వీపు అందట్లేదు, కాస్త సెట్ ఉంటే పిలుస్తారా, వచ్చి రుద్దుతాడని అడిగారు. మరి చెప్పరే, బాత్రూమ్ ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటమ్మా, పెళ్లి పందిట్లో కొట్టేస్తావు, దొరిక ఉంటే పోలీసు వాళ్ళు కుమ్మేస్తారు. ఏదా గొలుసలకి నాకివ్వు. బాబు మీ తల్లి గారిని పిలిపించండి. నేనే. మరి ఈయన తల్లి గారు? అది నేనే. ఒక 5 నిమిషం ఉండండి, వస్తాను. వస్తానంటుందేంటి, తీసుకొస్తానన్నారు కదా. గెటప్లు మార్చలేక చచ్చిపోతున్నాను. ఒసే మాయలు మరాది, అమ్మాయిలు ఇద్దని దగ్గర ఉండి రెడీ చేయించు. పురించాచా? పురించిది. ఏంటి వేరే వాళ్ళ భార్యని ఉషే ఏమే అని పిలుస్తున్నారు? హలో, ఆయన ఏమే అనలేదు, యావమ్మో అన్నాడు. ఓహో. అవును, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇందాక బయట ఎవడతోటో సరసాలాడుతుంది. ఎవడా సరసాలాడుతుందా? ఆగవయ్యా, డౌట్ ఏదో క్లియర్ చేసుకెళ్ళు. నాకు ఇక్కడేం డౌట్ లేదు, అదే పెద్ద డౌట్. కూర్చోండి. వణకం బాబు, పిలిచినారా? అబ్బా, అంటే మన ముగ్గురం వియంకులం కలిసి గెస్ట్ని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది కదా. ఇంతకీ ఆ మరాఠీ వియంకుడు గారు ఏరి ఎన్నమో పని ఉండదని లోపలికి పుడిచినాడే, ఎత్తుకొచ్చేదా? ఏడ్చుకురావడం పుడిచినాడు ఏంటా అంటే పిలుచుకురానానా? ఆమా, ఆ పని చేయండి. సరే. ఏమిటో, ఆయన ఉంటే ఈయన రాడు, ఈయన ఉన్నప్పుడు ఆయన రాడు. ఏమప్పా ఇంతసేపు? అది వీళ్ళందరూ గ్యాదర్ చేయటంలో కొంచెం లేట్ అయిందన్నా. ఆడ చందన సిస్టర్స్ మెడలో ఆ బొమ్మన బ్రదర్స్ తాళి కట్టినారు. ఈ తుమ్మిడి బ్రదర్స్ మెడలో ఉరితాడు పడినట్లే. పోయ్యా బ్రదర్స్ ఇద్దరిని వేసేసిరాపో. అలాగే అన్న. అన్నా మీకు విషయం చెప్పనా? మీ నాన్న మీ అమ్మకి అన్యాయం చేస్తున్నాడు తెలుసా? అలాగే మీ అమ్మ మీ నాన్నకి అన్యాయం చేస్తుంది తెలుసా? ఏం జరిగిందిరా? మీ మరాఠీ నాన్నకి వీళ్ళ తమిళ అమ్మ పంచకడుతుంది. విప్పితే తప్పు గాని కడితే తప్పేంట్రా? రా తమ్ముడు మనం వెళ్దాం, యూస్లెస్ వేళ.
గోసీ పెడతా ఉండాది. మేమంతా కోఆపరేషన్ బేసిస్ దా పోతా ఉండాం. ఒరే ఫ్యామిలీ దానే, తప్పే కడయాది మడయా. అయ్యా, పెళ్లి కొడుకుల ఇద్దరి తల్లిదండ్రులు ఒకేసారి తీసుకురండి. వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు. ఈ పంతులు గారు తినేస్తాడు బాబోయ్. ఎన్నడి తమిళ లిరికియా, మరాఠీ లిరికియా? తమిళ్, తమిళ్. అప్ప వా వా, వరా వరా. అప్ప గుండె కింద మంట ఉండాది, నెంజిత్తే కిల్లాదే. ఎన్నమో ఆడి యారు బిల్లియా, గంట ముందు దాకా గుండు రాయిలా ఉన్నారే, ఇందులో మీ గుండెకి ఏమైంది దేవుడా? అయ్యో, బావగారికి ఏమైందండి? లేపండి, బావగారి గుండు పట్టా. మామయ్య గారు, మా నాన్నగారు తెలిసిన హాస్పిటల్ లో ఆయన పర్సనల్ నడుస్తుంది, ఆవిడ ఇంజెక్షన్ ఇస్తే దెబ్బకి తగ్గిపోతుంది. ఏం తగ్గుతుందా, అవతల ఆయన చచ్చేట్టుగా ఉంటాను. మా గురించి ఆలోచించకండి, ఈ పెళ్లి కానియండి. ఎంత కానివ్వమంటావు? నాలాంటి వాళ్ళు 20 మంది చచ్చి పూడ్చిన ఈ రెండు పెళ్లిళ్ళు జరగవాలే. మామయ్య గారు, మా నాన్నగారు గుండె నొప్పి కామన్ అండి. కామన్ గా రావడానికి తల్లొప్పుడయ్యా, గుండె నొప్పి చేస్తాను. మీరు పదండి. ఏం పదండో ఏంటో, పొద్దు నుంచి చూస్తున్నాను. బియ్యంకులు కన్ఫ్యూజన్, పెళ్లి కొడుకులు కన్ఫ్యూజన్, ఆఖరికి పెళ్లే కన్ఫ్యూజన్. రండి మామయ్య, సంతోషించాలమ్మా. అనుకోండి మామా. అబ్బా మామా కాదయ్యా, మామా మామా. సరే, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నక్షత్ర. అవతలేమో ముహూర్తం టైం అవుతుంది, ఒక ఆయన ఆసుపత్రిలో కూర్చున్నాడు, ఇంకో ఆయన రాలేదు. అంత గందరగోళంగా ఉంది. ఏమండీ, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు తమిళ బావగారికి హార్ట్ అటాక్ చూచి వచ్చినాంచి. అంతా చీచి కర్మ. పదండి పదండి. మాంగళ్యం తంతో నానే అక్కదయ్య బాబు, పెళ్లి కూతురు కట్టు. మాంగళ్యం తంతో నానేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభకే. ఒరే బామద్దే, నువ్వు తీయబోయే సినిమాకి ప్రొడ్యూసర్ నేనే. సరే గాని, ముందు అర్జెంటుగా నువ్వు వెళ్ళి బ్యాంక్ అక్కడ 2 గంటలది. వేరగ్గారు, ఏంటండి ఇది? మడ్డుబాత్ ఒంటికి చాలా మంచిది, నువ్వు కూడా చేయించుకుంటావు. ఏంటి ఏం చెప్తున్నాడు గారు? ఏంటి మీరు ఇంకా మట్టి మట్టి బాతులు? బ్యాంక్ వెళ్దాం పదండి, మహా చేయించుకోవచ్చు. ఏం ప్లానింగ్ అండి బాబు? బ్యాంక్ ఎత్తేస్తే పోలీస్ ఎంక్వైరీలు నానా పెంట, లాక్కోలేం పీక్కోలేం. అదే దొంగలతో పోతే బోల్డ్ డబ్బు కావలసిన సింపతి. అన్నా అన్నా, దెబ్బడిపోయిందన్నా, ఆడేవాడు మమ్మల్ని కొట్టి డబ్బు పట్టుకుపోయాడన్నా. డబ్బు పోయిందా? చూస్తా చూస్తా అంత డబ్బు రా. ఇదిగో సిద్ధప్ప, ఇప్పుడే చెప్తున్నా, నా మీద పోలీస్ ఎంక్వైరీ అయితే ముందు నీ పేరే చెప్తా. బామద్దే, మనకు నామాలు ఎట్టేసి ఇక దండాలు చేస్తున్నాడు, నువ్వుండే. హలో మాస్టరు, దండాల తర్వాత విషయం దాల్చండి. నువ్వు భయపడకు బ్యాంకు, నేను ఉన్నాగా, అన్ని నేను చూసుకుంటాను. నాకు బిజినెస్ లో భయపడే కస్టమర్లు కావాలా, భయపడే పార్ట్నర్లు కాదు. ఎక్కడ బ్యాంకు దోపిడి బయటపడిపోతుందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నావు ఇట్రా బ్యాంకు? మరి నీ సంగతి ఏంట్రా? నన్ను చంపితే పోయిందబ్రాదన్నా, నన్ను వదిలేస్తే ఆడిని చంపి నీ కాడికి వస్తానన్నా. పెట్టివాడు చాగా చేసే కన్నా బాబు తట్టుకోలేకపోతున్నావు, కొనాలి మాయమైపో. ఎవరా అల్లుడు, పోలీసుడు రౌడీలకు శత్రువు కానీ రాజకీయ నాయకులకు కాదురా. మనం ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ లో ఏలెడతలాం కదా, అంచేత ముందు పలకరించాలి, తలెగరేస్తే దించాలి, తేడా చేస్తే
ముందు నువ్వు అరవడం మానేసి పిలవడం నేర్చుకో. పట్టుకో, రేపటి ట్రై చేస్తా గానీ అది కాదు. యాక్చువల్లీ ఇంత బైక్ మీద వెళ్తుంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. నువ్వు ముందు కూర్చో చెప్తా, దానికి నువ్వేదైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తా. ఇంగ్లీష్ లో ఎమ్మెరా, నేను అడుగు చెప్పేస్తా. నాకు పెళ్లి ఎప్పుడు చేస్తారు? అదే చేసే ముందు చెప్తారు కదా. చెప్తాం ఈరోగా. నువ్వు మాకేమి చెప్పకుండా ఉంటే మేమే చెప్తాం. ఒకవేళ లేనే ముందు చెప్తా. ఏంట్రా సంగతి? ఏంటే వాడికి పిచ్చెక్కింది డాడీ. పిచ్చా? మొన్నేమో వాడికి కాబోయే పిల్లలు టీవీలో కనిపించింది అన్నాడు. నిన్నేమో కలలు కన్నాడు, ఇవాళ నేరుగానే చూసానంటాడు. మేము నిజంగానే చూసామమ్మా, ఇక్కడే ఉంది. మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు ఏంట్రా? నీకు ఇంత చెప్పిన అర్థం కాలేదంటే నువ్వు ముసలాడు అయిపోయాడు. మొన్న రాత్రి చెప్పాను. అదేనండి, మీ తల్లి తెల్లవెంట్రుకలు కట్ చేసినప్పుడు అన్నాను కదా. ఆ సందర్భంలోనా?